ఈరోజు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి సైన్యనాల దురదృష్టం అనాల నిష్ట దరిద్రం అనాల ఏదేమన్నా కూడా వీటన్నిటికీ ఒకటే ఒక పేరు నారా చంద్రబాబు నాయుడు. అల్జీమర్స్ జబ్బు వచ్చి మతి మార్పుతో పనికి రానటువంటి పనికి మాలినటువంటి కొడుకును ఒకరిని కని వాడు దేనికి పనికి రాడని అర్థమయ్యి ఆరోగ్యరీత్యా 70 సంవత్సరాల వయసు నిండి అల్జీమర్స్ జబ్బుతో మతి మార్పు వ్యాధితో బాధపడుతూ ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టం. ఈ అల్జీమర్స్ జబ్బుతో ఉన్నటువంటి నిష్ఠ దరిద్రుణ్ణి సొంతంగా పార్టీని నడపలేక మీడియా ముసుగులో ప్రజల కోసమే వీళ్ళేదో బతుకుతున్నట్టు బిల్డప్లు ఇస్తున్నటువంటి టీవీ యాజమాన్యం ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, బిఆర్ నాయుడు కావచ్చు, రామోజీరావు కావచ్చు, వీళ్ళు వేసినటువంటి పనికి మాలినటువంటి క్లిప్పింగ్ని ప్రజల కోసం వీళ్ళు పడుతున్నటువంటి తపన్ని వారం రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కోసం ఇలా ముగ్గురు టీవీలు మొత్తం కూడా నా మీదే దృష్టి పెట్టి నా బొచ్చంతా పీకేయాలని నా మంత్రి పదవి ఓడగొట్టేయాలని జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇక్కడి నుంచి కొట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించేయాలని పడుతున్నటువంటి ప్రయత్నాలు ఫలించక ఈ నిష్ఠ దరిద్రుడిని కంట్రోల్లో పెట్టుకుని డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు వారం రోజుల నుంచి గుడివాడలో ఏదో జరిగిపోయిందని మొదలెట్టారు. ఏమి జరిగిందంటే క్యాసినే అని చెప్పి ఒక పేరు పెట్టారు. ఎక్కడ జరిగింది నా కళ్యాణ మండపం కే కన్వెన్షన్ అని చెప్పి సిగ్గుమాలినటువంటి దిక్కుమాలిన మీడియా ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు చెప్పాడు. 21వ తారీఖున నేను చాలా స్పష్టంగా చెప్పా, నా కే కన్వెన్షన్ 2.5 ఎకరాల్లో ఉంటుంది. నా 2.5 ఎకరాల్లో ఉన్నటువంటి కే కన్వెన్షన్లో అక్కడ క్యాసినో జరిగింది, ప్యాకాటలు జరిగినాయి అని చెప్పి చెబుతున్నారు సిగ్గుమాలినటువంటి ఈ 420 కుల పిచ్చతో కుల మతంతో ఉన్నటువంటి ఈ మీడియా ఈ 420 చంద్రబాబు గారు. మీరు గనక నిరూపించినట్లయితే నేను ఆత్మహత్య చేసుకుని పెట్రోల్ పోసు సస్తానని చెప్తే ఈ పనికి మాలినటువంటి ఈ 420 గాళ్ళు మరుసటి రోజే మార్చారు. కే కన్వెన్షన్కు సమీపంలో అంటారు. ఆ రోజు దాకా నేను ఛాలెంజ్ చేసేదాకా ఈ సొల్లుగాళ్ళు నా కన్వెన్షన్ అని చెప్పి మరుసటి రోజు నుంచి కే కన్వెన్షన్ సమీపం అని చెప్పారు. ఈరోజు చెప్తారు ఈ సోదిగాళ్ళు గుడివాడలో జరిగిందంట. కే కన్వెన్షన్ సమీపం కూడా తీసేశారు, గుడివాడలో జరిగింది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటే ఏమున్నాయరా మీ దగ్గర అంటే టీడీపీ ఆఫీసులో పెట్టినటువంటి సోషల్ మీడియాలో వెబ్సైట్లో పెట్టాడంటే ఎవడో బోకుగాడు. ఏమని పెట్టాడంటే గుడివాడలో క్యాసినో ఉంది పలానా రోజు రమ్మనంట, అది ఆధారం అంట నా కళ్యాణ మండపంలో జరిగినట్టు. ఈ 420 గాళ్ళు పెట్టినటువంటి వెబ్సైట్లో ఈ 420 గాళ్ళు పెట్టుకున్నది. ఇంకొకటి నిన్న ఇంకొక సన్నాసి వచ్చాడు, ఆడు చెబుతాడు ఇగో ఆధారాలు, గన్నవరం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కారంట, బెంగళూరు దిగారంట, బెంగళూరు నుంచి గోవా వెళ్ళారంట, కాబట్టి వీళ్ళే గుడివాడ వచ్చారు. వాళ్ళు గుడివాడ వచ్చారో లేకపోతే చంద్రబాబు గారి చెరువు గట్టు నది గట్టు మీద ఉన్నటువంటి కొంపకు వచ్చారో ఈ మీ లోకేష్ బాబు గారితో డైర్లు వేసుకుని బొడ్లో పొలాలు పెట్టి ఊపించుకుని వెళ్ళారు ఎవడకు తెలుసురా. మీకెటు వచ్చిన వాళ్ళు ఫ్లైట్ టికెట్లు మీరే బుక్ చేశారా. కాబట్టి ఇటువంటి పనికి మాలినటువంటి చెత్త కాగితాలు ఒకటి తెచ్చి 4 రోజులకు ఒకడు ఇదిగో ఆధారం అని చెప్పి సొల్లుగాళ్ళు చూపించి నాకే కన్వెన్షన్ సెంటర్ అని చెప్పి మొన్నటిదాకా చెప్పినటువంటి ఈ 420 మీడియా 420 చంద్రబాబు గారు ఈరోజు దాన్ని గుడివాడ తీసుకొచ్చారు. నాకు ఆరోగ్యం బాగోక 6వ తారీఖు నుంచి నాకు కరోనా వచ్చి నేను ఏఐజీ హాస్పిటల్లో ఉంటే పండగల 16వ తారీఖు దాకా అడ్డగోలుగా నా మీద
ఇష్టం వచ్చినట్టు వేసుకున్నారు. సరే పానీ వీళ్ళని ఎవరు నమ్ముతాడు, ఈ 420 ఛానల్స్, ఈ చంద్రబాబు గారు 420 గారు అని అందరికీ తెలిసిందే కదా. క్యాష్ ఏనా జరిగింది, బొంగు జరిగింది అని చెబుతున్నారు. రికార్డింగ్ డ్యాన్సులు జరిగినాయి, అర్ధనగ్న ప్రదర్శనలు అని చెబుతున్నారు అని చెప్పి వీడియోలు చూస్తే దాంట్లో ఎవరు కూడా ఒళ్ళు కనపడినటువంటి మహిళలు ముగ్గురు నలుగురు ఆడాలి పాటలు పాడుతుంటే చీరలు కట్టుకుని, ఎవడ పనికి రానటువంటి వాడు డబ్బులు వేస్తాంటే 10 రూపాయలు 20 రూపాయలు ఆ అర్ధనగ్న ప్రదర్శనలు డ్యాన్సులు అని చెబుతారు. మహిళలంటే గౌరవం లేనటువంటి ఇటువంటి నీచులకి మహిళ కనపడగానే అర్ధనగ్నం, వాళ్ళందరూ కూడా వ్యభిచారానికి వచ్చారని చెప్పేటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితుల్లో ఈ చంద్రబాబు 420 గాడు ఆడి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈరోజు ఒకటి అడుగుతున్నా, నిజ నిర్ధారణ కమిటీ ఎవడాడు? కాల్మనీ సెక్స్ ర్యాకెట్లో అప్పులు ఇచ్చి ఆడవాళ్ళని అనిపించినటువంటి సన్నాసి ఒకడు, ఒకడు మచిలీపట్నంలో మోకా బాసులర్ అని చెప్పి ఒక బలహీన వర్గాలటువంటి వ్యక్తిని, మరి పేరు నాని గారికి అత్యంత సన్నిహితుడిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిన్సియర్ కార్యకర్తని హత్య చేసినటువంటి వెదవ ఒకడు, ఇంకొకడు ఆడి పుట్టుకే 420 పుట్టుక, ఆడి ఎస్ఐగా సిఐగా ఉండి అవినీతి డబ్బులు కంపెనీల దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నటువంటి, ఒళ్ళు అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసుకున్నటువంటి చిల్లరగాడు ఒకడు, చీటింగ్ కేసులో ఉద్యోగం పోగొట్టుకున్నటువంటి వెదవ ఒకడు, వీళ్ళందరూ నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పేసి ఈ చీటింగ్ కేసుల్లో ఈ మర్డర్ కేసుల్లో ఉన్నటువంటి ఈ 420 వాళ్ళందరినీ ఎస్పీ దగ్గరికి పంపుతాడు, డిఐజీ దగ్గరికి పంపుతాడు, డీజీపీ దగ్గరికి పంపుతాడు, కలెక్టర్ దగ్గరికి పంపుతాడు, వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు, నీ పార్టీ నాయకులు అని లేకపోతే నీ పార్టీకి అయితే నీకు ఎక్కువ. ఇటువంటి 420 నా కొడుకులకి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు గౌరవం ఇస్తారు? ఎవడన్నా సరైన ఒకరిని పంపుతావా? పంపించో. ఏదో ఒకటి ఎవడో ఒకటి దగ్గర పంపించటం, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం, ఈ 420 కన్నా రానివ్వడం నీకు తెలుసు. పోలీసు బయటికి వచ్చి పిచ్చి వాగుడు వాగటం,